హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. అయితే నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుండి 12,000 వాలంటరీ ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్కి నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అయితే దీనికి మనం చూసుకున్నట్లయితే 10వ తరగతి అర్హత అనేది సరిపోతుంది దీనికి సంబంధించింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్తే మనకి వాలంటరీ ఉద్యోగాలకు సంబంధించింది మొత్తం 12,000 ఉన్నాయి. అయితే మనకి ఈ నోటిఫికేషన్ మొత్తం మనం పరిశీలించినట్లయితే ఇందులో ముఖ్యంగా మనకి 10th క్లాస్ అర్హత మాత్రమే ఉండాలి. నెక్స్ట్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే స్టడీ చదువుతున్న వ్యక్తులు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మీరు 10th క్లాస్ చదివిన అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి మీరు 18 ఇయర్స్ దాటిన అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. దీని యొక్క పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే 5,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ సొంత విలేజ్లోనే, నెక్స్ట్ మీ సొంత మండలంలోనే మీరు వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంచి అవకాశము. సమాజానికి సేవ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన మొత్తం వీడియో మీరు పరిశీలించినట్లయితే మీకు మొత్తం ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అనేది మీకు తెలుస్తుంది. ఇది ఈ యొక్క ఆఫ్లైన్ సంబంధించిన అప్లికేషన్ కూడా ఇందులో మేము ఉంది. ఈ అప్లికేషన్ ఎలా నింపాలి ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. దీనిలో మొత్తం మనకి 12,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అయితే మనకి ముఖ్యంగా 1 ఇయర్ మాత్రమే దీని యొక్క కాంట్రాక్ట్ అనేది ఇస్తారు దీనికి సంబంధించింది. అయితే 1 ఇయర్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయడం జరుగుతుంది. మంత్లీ మనకి 5,000 రూపీస్ అనేది మీ అకౌంట్లోకి వస్తుంది. 5,000 శాలరీ అనేది ఇవ్వడం పడుతుంది. 10th క్లాస్ అర్హత ఇచ్చారు దీనికి. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనిలో చూసుకున్నట్లయితే రెగ్యులర్ స్టూడెంట్స్ నాట్ అని చెప్పారు. అయితే ఆల్రెడీ చదువుతున్న అభ్యర్థులు మాత్రం దీనికి పనికిరారు దీనికి సంబంధించింది. ముఖ్యంగా మనకి ఈ సమాజానికి సేవ చేసే అభ్యర్థులు మాత్రం పనికొస్తారు. దీనికి సెలక్షన్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మనకి చైర్పర్సన్గా ఉంటారు, డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఒకరు ఉంటారు. నెక్స్ట్ సోషల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి సెలక్షన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ పంపించుకోవాలి. ఆఫ్లైన్కి సంబంధించిన అప్లికేషన్ ఇక్కడ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. దీనికి సంబంధించింది మనకి అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటికంటే మనకి 16 ఫిబ్రవరి నుంచి మార్చి 3వ తేదీ వరకు దీని యొక్క అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది 3వ తేదీ. అయితే మనకి మొత్తం మనకి దీనిలో మనకి సెలక్షన్ అనేది సంబంధించిన విషయాలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. దీనికి సెలక్షన్ అనేది 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉంటుంది. నెక్స్ట్ మనకి డిక్లరేషన్ రిజల్ట్ అనేది 15వ తేదీ ఇస్తారు. జాయినింగ్ అనేది 18వ దీనికి. అయితే మనకి ఏప్రిల్ 1 మరియు 16 ఏప్రిల్ లోపు మాత్రం మనకి మొత్తం జాయినింగ్స్ కూడా అయిపోతుంది. చాలా త్వరగా దీనిలో మనకి ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి 1 మంత్ కూడా టైం లేదు దీనికి సంబంధించింది. మనకి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ నుంచి దీని యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే మనకి సబ్మిషన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కూడా అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. అయితే దీనికి సంబంధించింది ఆఫ్లైన్లో పెట్టాలనుకున్న వారికి కూడా ఈ అవకాశం ఉంది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ని ఇస్తున్నాను. ఆఫ్లైన్లో కూడా పెట్టవచ్చు. మీరు ఆన్లైన్లో కూడా మీరు పలానా వెబ్సైట్ ఒకటి ఇచ్చారు చూడండి, www.nykes.nic.in వెబ్సైట్లోకి మీరు వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించింది లేదా డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి డౌన్లోడ్ చేసి ఆ యొక్క అప్లికేషన్ లింక్ ఇస్తున్నాను, అది ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ మరియు డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, నెక్స్ట్ మిగతా క్వాలిఫికేషన్ విషయాలు మీరు ప్రింట్ చేసి ఇచ్చిపోవచ్చు మీ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించింది, యూత్ కోఆర్డినేటర్ గారికి. అయితే మనకి ఇందులో మనం అప్లికేషన్ మనం ముందు పరిశీలిస్తున్నట్లయితే అప్లికేషన్ సంబంధించింది టోటల్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి మొత్తం మనకి సంవత్సరంలో 15 CLs అనేవి ఉంటాయి దీనికి సంబంధించిన సెలవులు అనేవి. అయితే ఇప్పుడు ఇది కూడా మనం అప్లికేషన్ పరిశీలించినట్లయితే ఫుల్ నేమ్ అనేది రాయాలి ఇక్కడ, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము,
మరియు ఇక్కడ మనకి మేల్ ఆర్ ఫీమేల్ అనేది మనం టిక్ చేయమనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మరియు ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. విలేజ్, టౌన్, డిస్ట్రిక్ట్, స్టేట్ అని ఇచ్చారు. నెక్స్ట్ మీ యొక్క ఏజ్కి సంబంధించింది కూడా ఇక్కడ టిక్ చేయాల్సింది ఉంది. ఫాదర్ నేమ్ అనేది ఇచ్చారు, ఫస్ట్ నేము లాస్ట్ నేము కూడాను. మదర్ నేమ్ కూడా ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అనేది ఇచ్చారు. కేటగిరీ ఇక్కడ మీరు జనరల్ ఎస్సీ మరియు ఎస్టీ ఓబీసీ ఓసీ వాళ్ళు ఏంటి అనేది ఇక్కడ అడిగారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ అడిగారు, టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు అదర్ డిప్లొమా సర్టిఫికేట్స్ సంబంధించిన కూడా దీనికి అడిగారు. ఎడ్యుకేషన్ మీ క్వాలిఫికేషన్ ఏంటంటే అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అడిగారు, అయితే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అడిగారు, మరియు ప్రొఫెషనల్ మరి టెక్నికల్ నాలెడ్జెస్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టండి దీనికి సంబంధించింది. స్టడీ సర్టిఫికేటు, ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా ఇక్కడ మీరు పెట్టండి. నెక్స్ట్ నాలెడ్జ్ మీకు ఏంటుంది, అయితే లాంగ్వేజ్ నాలెడ్జ్ అనేది స్పీకింగ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సంబంధించింది అయితే రాయండి. ఇక్కడ మీరు ఏం మాట్లాడతారు, ఏం రాస్తారో అనేది సంబంధించింది. ఇక్కడ స్పీక్, రీడ్, రైట్ అనేది ఇచ్చారు. ఆ ఆప్షన్స్ మీరు బాగా ఫిల్ చేయండి ప్రతి ఒక్కటి కూడాను. నెక్స్ట్ మనకి పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారు, పర్మనెంట్ అడ్రస్ సంబంధించింది కూడా మీరు అప్లై చేయండి దీనికి సంబంధించి ఫిలప్ చేయండి బాగా. దీనికి మొత్తం మనకి ఎందులోనైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు దీనికి సంబంధించింది. ఈ అప్లికేషన్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను. దీనికి దీని యొక్క వెబ్సైట్ని కూడా ఇస్తున్నాను. ఆన్లైన్ అప్లై చేయాలనుకున్న వారు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిపోతే మీ యొక్క సర్టిఫికేట్స్, ఒక ఫోటో పట్టుకొని, ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీకు ఓకేగా అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే త్వరగా కంటిన్యూ అయిపోతుంది కాబట్టి మీకు మంచి అవకాశం అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చాలా వరకు కూడాను. థ్యాంక్ యూ.